ఆదిత్య ఎల్ వన్ ప్రయోగ తేదీని ఇస్రో అధికారికంగా ప్రకటించింది సెప్టెంబర్ రెండున ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ఆదిత్య ఎల్వన్ ను శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు ఆదిత్య ఎల్వన్ ను పిఎస్ఎల్వి ఫిఫ్టీ వన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్ళనుంది కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం జాబిల్లి దక్షిణ ధృవంపై త్రీని విజయవంతంగా దించి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు సిద్ధమైంది సెప్టెంబర్ రెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆదిత్య ఎల్వన్ ప్రయోగం చేపట్టనుంది సెప్టెంబర్ రెండున ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలున్నాయని ఇస్రో అధికారులు అంటున్నారు ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు తీసుకొచ్చారు పిఎస్ఆర్వీసీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ రాకెట్ ఆదిత్య ఎల్వన్ ను నింగిలోకి తీసుకెళ్లనుంది కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశీలించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆస్ట్రేలియా ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది ఆదిత్య ఎల్ వన్ సూర్యున్ని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ పదిహేను వందల కిలోల బరువు ఉన్న శాటిలైట్ ఇది భూమి నుంచి సూర్యుని దిశగా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్ల దూరంలో లాంగ్ రాజ్ పాయింట్ వన్ చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది ఆదిత్య వన్ మొత్తం ఏడు పెలోడ్లను మోసుకెళ్ళనుంది ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ తో సోలార్ ఆల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఆదిత్య సోలార్ విన్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ప్లాజ్మా అనలైజర్ ప్యాకర్ ఫర్ ఆదిత్య సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ హై ఎనర్జీ ఎల్వన్ ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ మాగ్నోటోమీటర్ పెలోడ్లను అమర్చనున్నారు సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పెలోడ్లను రూపొందించారు ఈ పెలోడ్లు ఎలక్ట్రో మాగ్నెటిక్ మాగ్నెటిక్ ఫీల్డ్ డిక్టేటర్ల సాయంతో సూర్యుల్లోని పొరలైన ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి ఎల్వన్ ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుణ్ణి అధ్యయనం చేస్తాయి మిగతా మూడు సాధనాలు సమీపంలోని సౌర రేణువులు అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి పై చంద్రయాత్రిని విజయవంతంగా దించి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు సిద్ధమైంది సెప్టెంబర్ రెండవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ఆదిత్య ఎల్ వన్ ప్రయోగం చేపట్టనుంది సెప్టెంబర్ రెండున ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో అధికారులు స్పష్టం చేశారు ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ కు తీసుకొచ్చారు పిఎస్ఎల్వి సెవెన్ రాకెట్ ఆదిత్య ఎల్వన్ ను నింగిలోకి తీసుకెళ్లనుంది కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆస్ట్రేలియా ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది ఆదిత్య వన్ సూర్యుని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ పదిహేను వందల కిలోల బరువున్న శాటిలైట్ ఇది భూమి నుంచి సూర్యుని దిశగా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రజ్ పాయింట్ వన్ చుట్టూ ఉన్న కక్షలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు ఈ కక్షలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది ఆదిత్య ఎల్ వన్ మొత్తం ఏడు పెలోడ్లను మోసుకెళ్లనుంది ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ గ్రాఫ్తో పాటు సోలార్ ఆల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఆదిత్య సోలార్ విన్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ప్లాజ్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ హై ఎనర్జీ వన్ ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ మ్యాగ్నెటోమీటర్ పెలోడ్లను అమర్చనున్నారు సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పెలోడ్లను రూపొందించారు ఈ పెలోడ్లు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యులోని పొరలైన ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి ఎల్వన్ ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుణ్ణి అధ్యయనం చేస్తాయి మిగతా మూడు సాధనాలు సమీపంలోని సౌర రేణువులు అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి ఈ నెల ఇరవై మూడున త్రీ ల్యాండర్ జాబిలి దక్షిణ ధృవంపై అడుగుపెట్టింది అందులోని రోవర్ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేస్తోంది ఇదే ఉత్సాహంతో ఇస్రో ఆదిత్య ఎల్వన్ ప్రయోగానికి రెడీ అయింది